టు సాస్ టీవీ, నేను మీ సుప్రియ. ఇప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి డ్రీమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు కూడా మనం ఎప్పుడైనా మేల్కొని ఉన్నప్పుడు ఏ పని అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, లేదా ఏదైనా జరగాలని ఆలోచిస్తూ ఉంటామో, అదే కలగా వస్తుందని సైంటిఫిక్గా అంటూ ఉంటారు. కాకపోతే కొందరికి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా కలలు వస్తుంటాయి. కానీ ఈ అమ్మాయి విషయంలోకి వచ్చినట్లయితే, ఆ అమ్మాయికి ఏదైతే కల వస్తుందో అది నిజంగానే జరుగుతోంది. అది జరుగుతుంటే ఆ అమ్మాయికి భయం మొదలైంది. తనకి ఎప్పుడు ఏ కల వస్తుందో అని నిద్రపోవడం కూడా మానేసేది ఒక్కరోజు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి చాలా వరకు ఆ అమ్మాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా నిద్రపోయింది. నిద్రపోవడం వల్ల పట్టపగలే తనకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఎవరో వచ్చి ఒక అతన్ని యాక్సిడెంట్ చేసినట్లుగా కల వచ్చింది. తర్వాత అది ఆ అమ్మాయికి నిజమైపోతుందేమో అని భయం వేసింది. కానీ ఎవరికైనా చెప్పుకుంటే ఏమవుతుందో అన్న భయం కూడా తనలో కలుగుతూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే, ఇలాంటి కల ఒకటి వచ్చింది. సరే, ఇది ఎక్కడో జరిగి ఉంటుందని ఆ అమ్మాయి ఊహించినప్పటికీ నిజంగానే తనకు తెలిసిన ఏరియాలోనే ఇది జరిగింది. ఒక అతను వస్తుంటే ఉన్నట్టుండి ఒక బస్సు వచ్చి అతన్ని గుద్దేసింది. స్పాట్లోనే అతను చనిపోయాడు. ఆ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒకరితో పంచుకుంది. ఇది తెలియగానే, ఇది పక్క వీధిలో జరిగిందమ్మా, ఎవరో ఒకతను యాక్సిడెంట్కి గురై చనిపోయాడు అని వాళ్ళు చెప్పారు. సరే, ఇది తాత్కాలికంగా ఒక్కోసారి జరుగుతుంటాయి, మన కళలు నిజంగా అనిపిస్తూ ఉంటాయి అని అనుకుని అలాగే క్యాజువల్గా తన లైఫ్ స్టైల్ నడుస్తుంది. ఒకరోజు ఏమైందంటే, ఆ అమ్మాయికి అలాగే క్యాజువల్గా నిద్రపోయిన తర్వాత కల రావడం మొదలుపెట్టింది. తను ఎక్కడికో ఒక శూన్యమైన ప్లేస్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. అక్కడ ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి వస్తున్నప్పుడు తన వెనక ఎవరో వచ్చి తనని పొడి చేస్తారు అని తనకు కలలు రావడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఆ వ్యక్తి ఫేస్ కూడా తనకి చూసినట్లుగానే అనిపిస్తుంది. అదేవిధంగా తను అలాగే ఏం జరుగుతుందా అని కలలోనే అనుకుంటూ ఉండగానే ఒక వ్యక్తి వచ్చి వెనక నుంచి అతన్ని గట్టిగా పొడి చేసేసాడు. పొడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అతను అక్కడే కొట్టుకోవడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల అందరూ వచ్చేసేసి చనిపోయాడు ఆ వ్యక్తి అని చెప్పేసి అందరూ ఎవరు టచ్ చేయకుండా పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఆ అమ్మాయికి ఆ కల రాగానే వెంటనే మెలకు వచ్చి లేచి గట్టిగా అరిచేసింది. భయం వేసేసింది అమ్మాయికి ఉన్నట్టుండి. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకమ్మా అలా అరిచావు అనగానే, నాకు ఇలాంటి భయంకరమైన కల వచ్చిందని చెప్పడం మొదలుపెట్టింది. సరే, మా అలాంటి వస్తూ ఉంటాయని వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు న్యూస్ పేపర్ చూస్తే అదే విషయం అక్కడ పేపర్లో హెడ్లైన్గా పడి ఉందన్నమాట. ఒకరిని ఎవరో హత్య చేసినట్లుగా అక్కడ జరిగినట్టుంది. సరే అని చెప్పేసి ఇదే విధంగా తనకి కళలు రావడం మొదలు పెడుతున్నాయి. అది అమ్మాయికి ఏదొచ్చిందో ఆ కళ రిపీటెడ్గా నిజంగానే జరుగుతూ ఉందన్నమాట. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు అమ్మాయి దగ్గరికి. నీకు ఈరోజు ఏం కళ వచ్చింది, రేపు ఏ కళ రాబోతుంది, మాకు సంబంధించిన కళ ఏదైనా వస్తుందా నీకు అని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఆ అమ్మాయికి కూడా కొన్ని జరిగినవి చెప్తుందన్నమాట. వాళ్ళకి జరుగుతున్నాయి, అమ్మాయి చెప్పినవన్నీ కూడా నిజాలవుతూ వస్తున్నాయి. ఇది అందరికీ భయం కలిగిస్తూ ఉంది. ఈ అమ్మాయికి ఏ కళ వస్తుందో, మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో, ఈ అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పేసి ఎప్పుడూ వాళ్ళ ఇంటి చుట్టూ మనుషులు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇదే జరుగుతూ వస్తుండేసరికి పోలీసులకి అనుమానం రావడం మొదలుపెట్టింది. ఈ అమ్మాయికి ఎందుకు ఇలాంటి కళలు వస్తున్నాయి, అసలు ఏంటి విషయం అని చెప్పేసి అమ్మాయిని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. అసలు దీనికి రైట్స్ లేవంటూ కూడా అమ్మాయి వాదించినప్పటికీ, ఇలాంటి కళలు వస్తున్నాయి కానీ నిజంగానే జరుగుతున్నాయి, నీకు ఇలా ఎలా కళలు వస్తున్నాయంటూ ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, నువ్వు నిద్రపో, ఈరోజు నీకు ఏ కళ వస్తుందో, అది ఎక్కడ జరుగుతుందో దాని గురించి మేము ఈరోజు తెలుసుకుంటామని ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. అమ్మాయి అలాగే నిద్రపోయింది. నిద్రపోగానే తనకి నిజంగానే ఒక కళ వచ్చిందనమాట. ఆ కళ గురించి ఆ అమ్మాయి పోలీసులతో షేర్ చేసింది. అదే ఇన్సిడెంట్ వేరే ప్లేస్లో జరిగింది. ఆ పోలీసులకు కూడా ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయికి ఇలా ఎలా జరుగుతుంది, నిజంగానే ఒకరికి కళ వస్తే అది జరుగుతుందా, అలాంటి డౌట్స్ పోలీసుల్లో కూడా మొదలైపోయింది. అదేవిధంగా నెక్స్ట్ టైం కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి అలాగే పడుకోబెట్టి తనకు వచ్చిన కళల్ని చెప్పమన్నారు పోలీసులు. అలాగే అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళు ఈసారి అమ్మాయి చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఫిక్స్ చేసేసి ఈ అమ్మాయికి ఎలాంటి కళలు ఇలా ఎలా వస్తున్నాయి, లేదా ఇదేనా అంటే రేడియేషన్ ద్వారా కొన్ని మనకి అందుతాయి, అట్లాగే శాటిలైట్స్ ద్వారా కొన్ని అందుతాయి, అలాంటి ఏమైనా ఈ అమ్మాయికి అందుతున్నాయేమనని వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. తన చుట్టూ కెమెరాలను ఫిక్స్ చేసేసారు. అమ్మాయి అలాగే పడుకొని లేచి కళ చెప్పడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది అన్నమాట. గట్టిగా అడిగారు అమ్మాయిని, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, దీని వెనకాల కారణం ఏంటి, దీనికి నిన్ను ఎవరు ఇలాగా ప్రోత్సహిస్తున్నారు, అసలు దీనికి నీకెంత డబ్బులు ముట్టుతున్నాయని ఒక్కసారిగా క్వశ్చన్లు వర్షం కురిపించేశారు. ఇక అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో ఏడ్ చేసింది. నాకేం తెలీదు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాను అంటూ వచ్చింది. సరే, ఈ కళలన్నీ నీకు ఎవరు చెప్తున్నారు,
ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. నాకు వాళ్ళు ఇలాంటివి చెప్పకపోతే నిన్ను చంపేస్తాను, నీకు కావాలంటే డబ్బులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే నేను రన్నింగ్ కామెంట్ లాగా చెప్తూ వస్తున్నాను, అదే జరుగుతోంది అనింది. కానీ నాకు ఈ హత్యలకు ఏ సంబంధం లేదు అని చెప్పిందనమాట. అక్కడ ఉన్న ముఠా గురించి వాళ్ళు తెలుసుకోవడం మొదలుపెట్టారు. అసలు అమ్మాయికి ఎలాగా ఇవి వినిపిస్తున్నాయని ఒక డౌట్ వచ్చింది. తన ఇయర్లో ఏదో ఉండడం గమనించారు. చిన్నది మైక్ లాంటిది ఆమెకి సెట్ చేశారు. వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటే ఆమెకు అలా వినిపించేటట్లుగా వాళ్ళు ఫిక్స్ చేశారనమాట. వాళ్ళు ఏది చెప్తారో అదే అమ్మాయి కలగా నెక్స్ట్ డే చెప్పడం మొదలుపెట్టింది. ఆ విధంగా అమ్మాయి వాళ్ళ ద్వారానే ఈ కథలు చెప్పడం మొదలుపెట్టింది. దీనికి కూడా ఒక కారణం ఉందన్నమాట. అవి కొన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా వాళ్ళు చేసే విషయాలు పోలీసుల దాకా వెళ్లకుండా తప్పించుకోవాలనే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎట్టకేలకు పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఇలాంటి కళల్ని నిజం చేసి ప్రజల్ని మభ్యపెట్టేసి వాళ్ళ దందా సాగిస్తున్నారంటూ వాళ్ళని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.